రఘురామను ఢీ కొడుతున్న ఎవరి ఉమాబాల? వైసీపీ అధినేత జగన్ తాజాగా రిలీజ్ చేసిన ఆ పార్టీ ఆరవ లిస్టులో పలు నియోజకవర్గాలలో అభ్యర్థులకు షాక్లు ఇచ్చారు. ఇంతకుముందు జాబితాల్లో వచ్చిన పేర్లను మళ్లీ మార్చేశారు. రాజమండ్రి లోక్సభ స్థానానికి ప్రముఖ డైరెక్టర్ అనసూరి పద్మలత పేరు ఇంతకుముందు ప్రకటించారు. ఆమె బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే తాజా లిస్టుతో ఆమెకు బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె ప్లేస్లో అదే శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి ఓ మహిళకు నర్సాపురం పార్లమెంట్లో అవకాశం ఇచ్చారు. నర్సాపురం పార్లమెంటు వైసీపీ సమన్వయకర్తగా గూడూరి ఉమాబాలను నియమించారు. జగన్ నర్సాపురం పార్లమెంటు సీటు నుంచి క్షత్రియ వర్గానికి చెందిన జీవీకే రంగరాజును పోటీ చేయాలని కోరారు. ఆయన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు. ప్రస్తుతం ఈ పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కూడా ఉన్నారు. ఈ సీటు నుంచి వైసీపీ తరఫున గత ఎన్నికల్లోనూ క్షత్రియ వర్గానికే చెందిన రఘురామకృష్ణంరాజు గెలిచి ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. ఈసారి అదే ఈక్వేషన్తో వెళ్లాలని జగన్ అనుకున్నా రంగరాజు ఒప్పుకోలేదు. దీంతో జగన్ పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ పాటించి ఈ సీటును ప్రధాన పార్టీల తరఫున ఫస్ట్ టైం శెట్టిబలజలకు కేటాయించారు. గతంలో మాత్రం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇదే కమ్యూనిటీ నుంచి గుబ్బల తమ్మయ్యకు సీటు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు జగన్ అదే కమ్యూనిటీ నుంచి ఓ మహిళకు అవకాశం ఇవ్వడం విశేషం. విచిత్రం ఏంటంటే నర్సాపురం, రాజమహేంద్రవరం రెండు లోక్సభ సీట్లలో ఒక సీటు శెట్టిబలజలకు ఇవ్వాలని జగన్ అనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా రెండు సీట్లు ఇదే కమ్యూనిటీకి ఇచ్చారు. రాజమండ్రిలో అనసూరి పద్మలత స్థానంలో కొద్ది రోజుల వరకు రాజమండ్రి సిటీ వైసీపీ సమన్వయకర్తగా పనిచేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు అక్కడ పార్లమెంట్ సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చారు. ఇక నర్సాపురం సమన్వయకర్తగా వచ్చిన గూడూరి ఉమాబాల భీమవరం పట్టణానికి చెందినవారు. ఈ కుటుంబానికి గతంలో రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. జగన్ ఆరవ లిస్టులో చేసిన తారుమారు తెక్కడమారులో ఓ శెట్టిబలిజ మహిళ పద్మలత రాజమండ్రిలో సీటు కోల్పోగా అదే శెట్టిబలిజ మహిళ ఉమాబాలకు అనూహ్యంగా నర్సాపురం పార్లమెంటు సీటు దక్కింది. అయితే ఆమె ఎంపిక పట్ల వైసీపీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె టీడీపీ ప్లస్ జనసేన కూటమి క్యాండిడేట్కు ఎంతవరకు పోటీ ఇస్తుందన్న సందేహాలు ఉన్నాయి.